రాష్ట్రమంతా ఎన్నికల కోడిగూసింది కానీ ఇప్పటికీ ప్రభుత్వ ఆస్తులపై పొలిటికల్ పార్టీల రాతలు భారీ హోర్డింగ్లు ఫ్లెక్సీలు దర్శనమిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ రూట్ లో హోర్డింగ్స్ అలాగే ఉన్నాయి కోడ్ అమల్లోకి వచ్చి 3 రోజులైనా అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి నలో ఎన్నికల కోడ్ మొదలై 3 రోజులు అవుతోంది కానీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోడ్ అమల్లోకి రానట్టుగానే ఉంది అధికారుల చర్యలు అక్కడక్కడ హోర్డింగ్స్ ఫ్లెక్సీలతో ఆయా పార్టీల ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులపైన పార్టీల ప్రచార రాతలు యథావిధిగా కనిపిస్తున్నాయి ఇదేంటని అడిగితే అప్పుడు రంగంలోకి దిగుతున్నారు అధికారులు అయితే కోడ్ అమల్లోకి వచ్చాక ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు హోర్డింగులపై దృష్టి సారించాలని ఎన్నికల కమిషన్ పదే పదే చెబుతున్నప్పటికీ స్థానిక మున్సిపల్ అధికారులు మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి మోటార్ కోడ్ కండక్ట్ ని అమలు చేస్తున్నాం ఇంకా ఎవరైనా వైలేషన్ చేస్తుంటే మాత్రం కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీల నేతలపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ అక్కడక్కడ ఇంకా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల భారీ హోర్డింగ్స్ దర్శనమిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దారి పొడవున వివిధ పార్టీల నేతల ఫోటోలతో భారీ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రమంతా కోడ్ అమల్లోకి వచ్చింది కానీ హైదరాబాద్ బెంగళూరు హైవే పైన హోర్డింగ్స్ మెరుస్తూనే ఉన్నాయి తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వంటి ప్రధాన పార్టీలు ఎక్కడ పడితే అక్కడ భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశాయి రెండు రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఫ్లెక్సీలను హోర్డింగ్స్ను తొలగించే పనిలో బిజీగా ఉన్నారు కానీ శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయి అయితే దీనిపై ఇటు ప్రతిపక్ష అధికార పార్టీల నేతలు స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు వెంటనే మున్సిపల్ అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు